ఇప్పుడే ఒక సినిమా వస్తున్నాను ఆ సినిమా చూడగానే అసలు ముందు ఇతనితో మాడాలి ఇతను అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఇతను ఎవరు ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడగాలనుకున్నాను ఆ సినిమా పేరు రేవు అందులో ప్రధానమైన విలన్గా చేశాడు సెకండ్ హాఫ్లో వచ్చే ఈ క్యారెక్టరు థియేటర్ మొత్తాన్ని ఒక్కసారిగా నిశ్శబ్దంతో నుంచి పెడుతుంది ఖచ్చితంగా నేను చెప్తాను ఆ సినిమా పేరు రేవర్ని ఇందాకనే చెప్పాను ఒక చిన్న సినిమాగా ప్రారంభమే రోజున ఒక మంచి విజయం సాధించే ప్లేస్లోకి వచ్చేసింది థియేటర్స్ ఇప్పుడిప్పుడే స్లోగా వెళ్తున్నారు కానీ కానీ ఈ అబ్బాయితో మాడాలనే ఒక ఇంట్రెస్ట్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ఆ అబ్బాయి మనకి ఉద్భవ్ ఏ ఉద్భవ్ అంటే హేమంత్ ఉద్భవ్ హాయ్ హేమంత్ ఉద్భవ్ హవయ్యూ హాయ్ అన్న బావన్న కంగ్రాచ్యులేషన్స్ ఇప్పుడే థియేటర్ నుంచి వచ్చాను చూడగానే అసలు ముందు నీతో మాడాలని నీ నెంబర్ తీసుకొని నీకు ఫోన్ చేశాను థ్యాంక్ యూ అమ్మా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అసలు అంటే ఇంతకుముందు ముందు నువ్వు చేశారా మీరు యాక్టింగ్ లేదన్న ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం కానీ ఫ్యాబ్యులస్ నువ్వు ఎంతో పెద్ద తమిళంలోనో మలయాళంలోనో పది పది సినిమాలు చేసి తెలుగు వచ్చేవా అనిపించే అంత గట్టిగా ఉంది చాలా బాగుంది నీ క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అప్పటిదాకా సినిమా ఒకలాగా వెళ్తుంది కథలోనే ఉన్నారు బట్ మీరు వచ్చినాక దానికి డబుల్ అయింది హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా హెల్ప్ అవుతారు సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అసలు మరి ఎప్పుడు చేయినోళ్ళు అలాంటి పెద్ద క్యారెక్టర్ చేయడానికి అవకాశం ఎలా వచ్చింది అంత ఫుల్ లెంగ్త్ రోల్ని మీరు ఎలా చేశారు యాక్చువల్లీ చేయడానికి ఏంటంటే ముందు హరి నాకు డైరెక్టర్ హరి నా ఫ్రెండ్ అనమాట ఓకే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి తెలుసు నాకు మేము యానిమేషన్ నేర్చుకున్నాం ఓకే కలిసి నేర్చుకున్నాం కలిసి నేర్చుకున్నాం తర్వాత ఛాన్సెస్ గురించి కూడా కలిసే ట్రావెల్ చేసాం మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ చేసాం హరి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా నాతోని తీసాడు ఏంటది జవాన్ అని తీసాడు అందులో మీరు హీరోనా ఒకటే క్యారెక్టర్ జుయల్ రోల్ ఉంటుంది ఓకే దెన్ తర్వాత మనవాడు ఈ పార్ట్ ఆఫ్ జర్నీ ఉంది కదా అది చాలా స్ట్రగ్లింగ్ జర్నీ అనమాట టూ థౌజండ్ సిక్స్టీన్లో కంప్లీట్ ఆ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చాం ఇక్కడ ఈసీఎల్లో ఆస్కార్ ఎఫెక్ట్స్లో జాబ్ అనమాట ఓకే ఇంకేముంది మనం ఇండస్ట్రీకి వచ్చేసాం అన్న ఫీలింగ్ మాకు తెలియదు కదా ఈ యానిమేషన్ వేరు ఇక్కడ ఇండస్ట్రీలో మాకు ఏంటంటే వంక అనమాట సినిమాల్లోకి వెళ్ళడానికి ఓకే ఎయిటింగ్ చేస్తే కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి పరిచయాలు అవుతాయి అని చెప్పి ఒక వంకతో మేము నేర్చుకున్నాం తీరా అక్కడికి వచ్చి మేము జాబ్ చేస్తున్నప్పుడు ఇదేం నాలుగు గోడల మధ్యన ఉన్నాం ఇక్కడ ఎవరు రావట్లే ఎవరు కనబడట్లే డైరెక్టర్ చేరి హీరో చేయరి మనకు ఛాన్సెస్ ఎప్పుడు వస్తాయని చెప్పి అలా మేము అనుకుంటూ ఉండేవాళ్ళం అక్కడ ఆస్కార్ ఎఫెక్ట్స్లో ఒక ఆయన మాకు హెడ్ అనమాట అంటే మా టీంకి టీమ్కి సంథింగ్ అలా ఆయన దుర్గం అని చెప్పి పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత మా ఇద్దరు పాయింట్ ఏంటి మేము సినిమాలకి వెళ్ళాలన్నది కదా మేము ఆ డిస్కషన్ ఎప్పుడు ఆయనతో చేస్తూ ఉండేవాళ్ళం దెన్ ఒకరోజు ఆయన అదే క్యాచ్ చేసుకున్నాడు క్యాచ్ చేసుకొని ఇదో క్రిష్ గారి గౌతమ్పుత్ర శాతకర్ని రన్ అవుతుంది దానికి ఏడీస్ కావాలంట అని చెప్పి అన్నారు బట్ దానికి కొద్దిగా ఉంటుంది కదా ప్రాసెస్ మధ్యలో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్తే మా ఫాదర్కి చెప్తే మా ఫాదర్ హైదరాబాద్ వచ్చి అమౌంట్ ఏదైతే ఉందో మనవాడికి ఇచ్చి సెటిల్ చేసి ఓకే మా పిల్లలు రేపు నుంచి అనుకున్న అనుకున్న ఫీల్డ్లోకి వెళ్తున్నారు ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు తిప్పాడు ఆ ఆఫీసులు ఈ ఆఫీసు ఫిలిం నగర్ దగ్గర నెక్స్ట్ పీవీపీ ఆఫీసు అవి అని చెప్పి తిప్పారు తిప్పిన తర్వాత మమ్మల్ని ఎప్పుడు ఆ లోపల తీసుకెళ్లేవాడు కాదు మేము కార్లోనే కూర్చుండే వాళ్ళం నేను ఇప్పుడే సార్ నెల కలిసి వస్తా ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పి ఇలా చెప్తూ ఉండేవాళ్ళు ఇలా ఒక పది పదిహేను రోజుల తర్వాత తిరగ్గా తిరగ్గా మాకు మెల్లగా అర్థమవుతుంది ఏంటిది వెళ్తున్నాము తింటున్నాము మాల్స్లో తిప్పుతున్నాడు కావాల్సి పనిచుకుంటున్నాడు ఓకే ఇప్పుడేమో డబ్బులు ఇచ్చేసాము ఏంటి మన పరిస్థితి అనుకున్నప్పుడు రేపు అడిగేద్దాం అనుకున్నప్పుడు ఆయన రావడం మానేసాడు అన్న ఓకే మీరు అడుగుతారని తెలిసిపోయిందే ఆయనకి అసలు దేని గురించి రావడం మీకు గుర్తుందా బ్రహ్మానందం గారు తనికల్ల భరణి గారి సినిమా ఒకటి ఉంటది మనీ అందులో మాణిక్యం అనే క్యారెక్టర్ ఉంటుంది తనికల్ల భరణి గారిది మొత్తం హైదరాబాద్ అంతా నాకు తెలిసి డైరెక్టర్ అంతా నా చేతిలో ఉన్నారని చెప్పేసి అయ్యాం తర్వాత చాలా రోజులు అక్కడ దింపే కదా మేము అక్కడికి వెళ్ళి చూస్తే ఉండేవాడు కాదు ఇప్పుడు ఇది అంతా అయ్యేది కాదని చెప్పి ఈసీఏ సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి ఫిల్మ్ నగర్ డైలీ జర్నీ అనమాట నేను హరి ఓకే ఏదో ఆఫీస్లో ఎక్కడొకటి వెళ్తే ఎవరో ఒకరు కనబడతారుగా అని చెప్పి ఇలా అవుతూ ఉండగా సడన్గా మా ఫాదర్కి కొద్ది హెల్త్ ఇష్యూ వచ్చి నేను మళ్ళీ బెడ్వాడు వెళ్ళా బ్యాక్ టు లేదు హరి మాత్రం వచ్చాం ఇక్కడే ఉండిపోవాలి అని చెప్పి ఊరికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు అన్న దాదాపు త్రీ ఇయర్స్ పాటు ఊరికి కూడా వెళ్ళ హరి మనవాడు ఎలా ఉండేవాడు అంటే ఒక ఫ్యాన్ కూడా ఉండేది కదా గదిలో ఇంత చాలా చిన్న రూమ్ దాంట్లో ఉండేవాడు అప్పుడు ఎల్బి గారి దగ్గర రైటర్గా చేస్తున్నాడు షార్ట్ ఫిల్మ్స్ వాటికి మొత్తం మనవాడు చేస్తున్నాడు మా డాడీది కొద్ది హెల్త్ రికవర్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ ఆ మధ్యలో గ్యాప్ తీసుకొని టూ థౌజండ్ సెవెంటీన్ ఎండింగ్లో అలా మళ్ళీ నేను హరి కోసం వచ్చా హరి కోసం వచ్చినప్పుడు షాక్ ఈ ఈ రూమ్లో ఉంటున్నాడు ఈ రూమ్లో చూస్తేనే మనవాడు అక్కడే పడతాడు అంతే ఇక అది రూమ్ కూడా కాదు అది దాంట్లోనే నలుగురు ఉంటున్నారు మళ్ళీ నేను వెళ్ళి ఏంటి ఎక్కడ ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు లేదు కొద్ది రోజులు చూసి మారిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి అప్పుడు నన్ను యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ ఉందని చెప్పి పిలిచాడు అదే జవాన్ అని ఓకే సో దానికోసం వచ్చాం చేసుకున్నాం అయిపోయింది తర్వాత ఇక మళ్ళీ మనోడితేనే ఉండాలని చెప్పి మళ్ళీ మేము వేరే రూమ్ ఒకటి తీసుకొని ఎల్బి గారి దగ్గర రైటర్స్గా చేసేవాళ్ళు ముగ్గురు హరి నేను మొత్తం నలుగురు కలిసి ఒక లో ఉన్నాం ఫైనల్లీ నేను కూడా ఏదో పని పనిచేసుకోవాలిగా అని చెప్పి సరే నాకు కూడా అక్కడే అంటే చూపించాడు వెళ్ళాను రోజు చేశాను చేసిన తర్వాత మళ్ళీ మా ఫాదర్కి హెల్త్ ఇష్యూ రావడం మళ్ళీ నేను వెళ్ళడం ఓకే ఇలా జరిగింది తర్వాత ఆయన టూ థౌజండ్ ఎయిటీన్లో ఆగస్ట్ ఎయిటీన్త్న ఆయన ఎక్స్పైర్ అయ్యారు అయ్యో ఓకే ఇక తర్వాత ఫ్యామిలీ బర్డెన్స్ ఇవన్నీ మీద పడ్డం ఇంకా కొద్దిగా ఆలోచన తప్పి మెల్లగా ఒక యూట్యూబ్ లాంటిది పెట్టుకొని రన్ చేసుకుంటూ ఉన్నాం తర్వాత హరి టూ థౌజండ్ నైన్టీన్ ఎన్లో మళ్ళీ హరి వచ్చాడు వచ్చి ఇలా ఒకటి స్టోరీ అనుకుంటున్నాను చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు నేను యాక్చువల్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను మనవడితో పాటు ఇక దాంట్లో ఉందామని చెప్పి స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయిన తర్వాత మనోడు ఫైనాన్షియల్లీ కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు ఈ ఎవరో పెడతా అంటున్నారు వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయట్లేదు అప్పుడు ఏంటంటే మా డాడీకి హెల్త్ బాగోక కొద్దిగా హాస్పిటల్స్ అయ్యి నైన్ ల్యాక్స్ దాకా అప్ ఓకే దానికోసం అని చెప్పి ఊర్లో పొలం ఉంటే అది తీసాం తీగా దానికి కొద్దిగా అమౌంట్ అయితే ఉంది ఉంటే సరే మనకి ఇంట్రెస్ట్ కదా నేను ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా అదే టైంలో ఈ అమౌంట్ ఉంది కదా అని చెప్పి అన్న నాది కాంట్రిబ్యూషన్ కింద ఈ అమౌంట్ అన్నట్టు స్టార్ట్ అయ్యాం దానికోసం మళ్ళీ వేరే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు మేము కలిసి ఫస్ట్ ఒక డెమో చేసాం ప్రొడ్యూసర్స్ చూపిస్తే ప్రొడ్యూసర్స్ వస్తారని రాట్లా బట్ మన కంటెంట్ మీద మా అందరికి నమ్మకం ఉంది లేదులే ఇది మనమే చేద్దాం అంటే మనం చేస్తూ ఉన్న ప్రాసెస్లో ఎవరో ఒకరు తగలకపోరా అన్నది నమ్మకం హరిది సరే అని చెప్పి అప్పుడు డెమో కదా దానికి కొద్దిగా అమౌంట్ ఖర్చు సరే ఇదిగో ఇది అమౌంట్ ఇప్పుడు డెమో చేయగా అమౌంట్ అవ్వగా ఇంత అమౌంట్ ఉంది ఏం చేద్దామంటే ఫస్ట్ వాళ్ళు పెడతారు ఇంకోళ్ళు ఉన్నారు బట్ వాళ్ళ నేమ్ సొద్దు వాళ్ళు పెడతారు తర్వాత ఇది మనం పోస్ట్ ప్రొడక్షన్ ఆ టైంలో వాడదాం ఈ అమౌంట్ అని చెప్పి మేము అనుకున్నాం అయితే మాకు మాకు అమౌంట్ రావడానికి కొద్ది టైం పట్టిద్ది సో ఫస్ట్ మీ దగ్గర అమౌంట్ ఉంది కదా అది స్టార్ట్ చేసేయండి ఏదైతే మేము తెచ్చే అమౌంట్ ఉందో అది మీకు రిటర్న్ చేస్తాం మీరు ఆ టైంలో పోస్ట్ ప్రొడక్షన్ టైంలో చేసుకుందరు కానీ అని చెప్పి అన్నారు అంటే సో మేము అలాగే ముందు స్టార్ట్ చేసాం కరెక్ట్గా వారం రోజులు అయిపోయింది అమౌంట్ అయిపోయిందా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు పెట్టాలి వెళ్ళి అదే మాట చెప్తాం అమౌంట్ అయిపోయింది ఇక సో ఇక మీరు టేక్ అప్ చేసుకోండి వాళ్ళు దీన్ని స్కెడ్యూల్ బ్రేక్ అంటారు సినిమా లాంగ్వేజ్ మీకు తెలియదు కదా అంటే అప్పుడు ప్రాపర్ సినిమాటిక్గానే చేసాం అంటే రోజులు ప్రాపర్ ప్రొడక్షన్ అన్నీ అలాగే అసలు మాకు మైండ్ పోయేది రోజుకి ఎన్ని డబ్బులు అయిపోతున్నాయి మా రోజులు అప్పుడు చెప్తానే ఉన్నారు సినిమా అంటే అనుకున్నారు మా తమ్ముడు వాళ్ళు హరిన్ అడిగారు అన్న నమ్మకమేనా ఇంత తక్కువలో మూవీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా ఇది నమ్మకమేనా అన్నారు మా బ్రదర్స్ అనమాట హేమన్ అక్షయ్ వంశీ వీళ్ళు వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ డౌట్ ఉండేది ఏ లేదు అసలు మనం చేయకపోతే అసలు అనవసరం అన్న దీనిలోనే హరి ఉండేవాడు ఎందుకంటే మన కంప్లీట్గా వాళ్ళని నమ్మాడు సో ఎప్పుడైతే ఈ మాట చెప్పానో లేదు అలాంటిది కుదరదు మీరు ఖచ్చితంగా మీరు షూట్ కంప్లీట్ చేయాల్సిందని చెప్పి నేను ఎప్పుడైతే అన్నానో వాళ్ళు మెల్లగా యూనిట్ మీద గొడవ పడడం మొదలెట్టారు ఓకే ఓకే సినిమా ఇష్యూ కావాలి కదా వాళ్ళు బయటికి వెళ్ళడానికి సో ఒకరోజు అలాగే ఎంత గొడవ అయింది కుర్రోళ్ల మీద అరవడం కొద్దిగా వాళ్ళు క్రాస్ అయ్యి మాట్లాడడం ఏదో తక్కువ చూడడం వీళ్ళు ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ నాతో పాటు వచ్చిన కుర్రోళ్ళు వాళ్ళ పేరెంట్స్ నా మీద నమ్మకంతో వాళ్ళు టూ ఇయర్స్ పాటు దాంట్లో వదిలేశారు ఓకే ఓకే ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏదైనా అవుతుందంటే నేను ఎక్కడ ఎందు కోరుకుంటాను సో ఆ రోజు యాక్చువల్ ఐటమ్ సాంగ్ షూట్ అనమాట క్లైమాక్స్లో క్లైమాక్స్లో వచ్చేది సాయంత్రం షూట్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం దాని ముందు రోజు కూడా కొంత పాటు తీసాం అంటే ఒక రెండు స్టెప్లు వేయించారన్న రెండే రెండు స్టెప్లు వేయిచ్చారు క్లోజ్ అసలు మనోడు టూ డేస్లో కంప్లీట్ చేద్దామని మనోడు హరి వీళ్ళు ఒక్కరోజే రెండు స్టెప్స్ రెండు స్టెప్లు మాత్రం ఏపిచ్చారు వాళ్ళు ఆ మధ్యాహ్నాన్ని గొడవ పెట్టుకొని అన్న ఊరు ఊరంతా ఇప్పుడు సాంగ్ కోసం అని పెద్ద సెట్ ప్రిపేర్ చేసి అదంతా చాలా పెద్ద ఖర్చు యూజ్ ఖర్చు అన్న మాకు జనరేటర్లు ఆ డీజిల్ ఏ లీటర్ లీటర్ మాకు తెలియదు అమ్మ అంటే ప్రాపర్ సినిమా మాకు తెలియదు కదా హరికి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో ఇక మనోడు బాధపడడం మొదలెట్టాడు ఆల్మోస్ట్ ఇప్పుడు కానీ షూట్ జరగకపోతే ఊర్లో పోతుంది మా పేరెంట్స్తో సహా మేమందరం సూసైడ్ చేసుకోవాలి అన్న స్టేజ్లోకి వెళ్ళారు అంటే ఊర్లో వచ్చేటప్పుడు కొద్ది ప్రెస్టేజ్ మ్యాటర్ ఉంటుంది కదా సో ఇక నేను మా అమ్మకు ఫోన్ చేశా మా అమ్మ తిట్టిద్దామో అనుకున్నా అంటే మీరు ఎలా చేశారు ఏంటి ఎందుకు మనకు తెలియని పనులు అనుకున్నా సరే ఇక్కడ దాకా జరిగింది కదా ఒకటి చేసి చేద్దాం అని ధైర్యం చెప్పి మా అమ్మకి యాక్చువల్లీ బయట కూరగాయలు కొనడం కూడా తెలియదు అన్న అలాంటిది కొద్దిగా గోల్డ్ అయ్యి ఉంటే మళ్ళీ మా ఊళ్ళో ఒకటి వెళ్ళి అవన్నీ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్కి మనీ తేవడం అప్పుడు రావంత్ యాక్చువల్ ఫస్ట్ కెమెరా మ్యాన్ కాదు కదా దానికి డ్రోన్ ఆపరేటర్గా వచ్చాడు నేనే అన్నా అప్పుడు మనోడి మనోడిని పెట్టితేద్దాం అంటే మనోడు సుమేష్ ఉన్నాడు కదా సుమేష్ వాళ్ళ ఫ్రెండ్ కేరళలో ఉన్నాడు లేదు సినిమాటిక్గా ఉంటుంది కదా మనం మన వాళ్ళని అప్రోచ్ అంటే లేదు ఇప్పుడు కేరళ నుంచి రావాలన్నా సరే ఇప్పుడు అయ్యేది కాదు కదా పని వాళ్ళు వచ్చి చూసుకోవాలి చేసుకోవాలి ఒక పని చేద్దాం ఈ టైం పీరియడ్లో మనవాడు వర్క్ నచ్చితే ఉంచుకుందాం లేదంటే లేదు నువ్వు చెప్పినట్టే చేద్దామని చెప్పి ఆ చెప్పా ఎందుకంటే మనందరం కొత్త మనం చేస్తున్నప్పుడు తను మాత్రం ఎందుకు కొత్తవాడు కాకూడదు అనేది నా ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్ మనం ఏమైనా తోపులమా అతను ఏమైనా కాదా అన్నట్టు బట్ ఆ రోజు ఐటమ్ సాంగ్ షూట్ జరిగినప్పుడు అతను వర్క్ చూసి అందరూ ఫ్లాట్ అయ్యాం రేవంత్ వర్క్ చూసి దాన్ని అలా జరుగుతూ ఉంది నేను నెక్స్ట్ తెచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా అయిపోయింది అప్పటికి వంశీ అన్నని తీసుకున్నాం తీసుకున్న తర్వాత వంశీకి మా బాగా అర్థమయ్యి పాప మనవాడు ఎలా వచ్చాడంటే ఒక పక్కన షూట్ చేయాలి ఒక పక్కన వర్క్ చేయాలి అంతా సేమ్ అజాన్ కూడా అంతే సేమ్ వీళ్ళు వీళ్ళే కాకుండా ద్రువీణ్ అని ఒక ఏడీ ఉన్నాడు అతను అంతే అసలు రెండు గంటలు పడుకునేవాడు సార్ నైట్ అంతా ఆ వర్క్ చేయడం పగలంతా వచ్చి షూట్ చేయడం వాళ్ళకున్న ప్యాషన్ అలాంటిది తర్వాత వంశి మెల్లగా ఎంటర్ అయ్యాడు మెల్లగా మనోడు పెట్టడం మొదలెట్టాడు అలా 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 షూట్ అయితే కంప్లీట్ చేసాం సార్ మొత్తానికి దానికి షూట్ అయితే కంప్లీట్ చేశారు రేవుని రేవుకి తీసుకొచ్చారు ఇంకా ఇంకా తేడా అది షూట్ కంప్లీట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ టూలో కంప్లీట్ అయింది ఓకే కంప్లీట్ అయింది ఒక అందరం అమ్మ షూట్ అయిపోయింది ఇప్పుడైనా ఎవడైనా ప్రోడక్ట్ తీసుకుంటాడా ఆ హోప్ ఉంది మన వాళ్ళు పట్టుకొని తిరగడం మొదలెట్టారు ఆ స్టూడియోలు ఈ స్టూడియోలు ఆ స్టూడియోలు తిరిగి 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 టూ థౌజండ్ ట్వంటీ టూ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కూడా అయిపోయింది ఓకే ఈ మధ్యలో నాకు ఎలా బర్డెన్ అయిందంటే నాకు కానీ వంశీకి కానీ ట్వంటీ టూలో అయిపోయింది కదా ట్వంటీ టూ ఎండింగ్లో అయింది ట్వంటీ త్రీలో వంశీ యుఎస్ వెళ్ళిపోయాడు నేను ఎక్కడే ఉన్నా కదా మెల్లగా అప్పులొళ్ళు ఉంటుంది కదా మొదలెట్టారు ఇదే కాకుండా ఇంటికాడ చుట్టాలు ఉంటారు కదా మీ నానేమో అంత సంపాదిస్తే నువ్వేమంత నాశనం చేసేస్తున్నావు అది ఇది అని చెప్పి మెల్లగా మా అమ్మని మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను ఇక గుడివాడలోనే ఉంటే ఇదంతా అవ్వదని చెప్పి నేను విజయవాడలో ఒక చిన్న ఐటింగ్ జాబ్ చూసుకొని విజయవాడకి షిఫ్ట్ అయ్యా విజయవాడకి షిఫ్ట్ అయ్యి అక్కడ చేసుకుంటా ఉన్నా సరే ఇది అవ్వకపోగా అవి నేను నాకు వచ్చింది సరిపోకపోగా మళ్ళీ ఇంట్రెస్ట్లు అవి పే చేసుకోవడానికి వీటికి నానా ఇబ్బందులు పడ్డా వన్ ఫైవ్ డే హరికి ఫోన్ చేసి నువ్వేం చేస్తావు నాకు తెలీదు ఇది ఇక్కడ దాకా వచ్చింది కదా నీకు సినిమా రిలీజ్ చేయడం చేత కాకపోతే నాకు ఇచ్చే ఇప్పుడు పోయిందనే అనుకుంటున్నాం కదా నేను దాన్ని అట్లీస్ట్ యూట్యూబ్లో అయినా రిలీజ్ చేసుకుంటాను అంటే నాకున్న దీనికి ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్కి లేదు ఇది అవుతుంది ఎవరో వస్తారు మంచిగా వెళ్తుంది మంచిగా వెళ్తుంది మనవాడు ఎప్పుడు ఆ పాజిటివ్ దీనిలోనే ఉండేవాడు ఫస్ట్లో వంశీ అనేవాడు కాదు నెక్స్ట్ వంశీ కూడా అండ మొదలు ఇచ్చాడు హరిని అంటే మా ప్రెజర్స్ ఎక్కువైపోయినాయి హరికి కూడా ఎందుకంటే యువతలో మాకు ఫైనాన్షియల్లీ అంత ప్రెజర్స్ మా మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి అదే వంశీ మీరు ఫేస్ చేస్తున్నాం డైలీ ఒక టూ అవర్స్ కాల్ ఉండేది నాకు వంశీకి హరికి మనవాడేమో లేదు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అలా వన్ ఇయర్ గడిపాడు బాబు నీకు దండం ఇవన్నీ కాదు అసలు ఇవన్నీ అవ్వని పనులు నువ్వు కాలం తీసేసుకో ఫస్ట్ నాకైతే ఈ సెటిల్ చేసేవి అవి ఏ అయితే ఉన్నాయో అవి సెటిల్ చేసే నువ్వైతే తీసేసుకో అని చెప్పంటే పాప మనోడు మాత్రం ఏం చేస్తాడు వాళ్ళ ఇంట్లోనూ ఆర్థికంగా కాదన్న విషయం మాకు తెలుసు బట్ అలా మేనేజ్ చేస్తున్నాడని చాలా కోపం వచ్చేసేది ఇక నేను ఈ ప్రెజర్ సినిమా కష్టాలు అనేది మొదటి సినిమాలో చూసారు ఈ ప్రెజర్ తట్టుకోలేక నేను సూసైడ్ ఐటెం చేశాను సూసైడ్ ఐటెం చేసా అదేంటి ఎక్కడన్నా మంత్లీ సెవెంటీ థౌజండ్ ఇంట్రెస్ట్లు పే చేయాలి ఒకే దగ్గర ఒక అమౌంట్ తెచ్చి ఇంత ఇంట్రెస్ట్ అంటే పర్లే అలా కాకుండా దానికి బయట నుంచి తెచ్చి దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలంటే ఇంట్లోకి నేను ఎక్కడ చేయాలి ఏమైంది అయితే నాకు ఆ టైంకి అసలు నా చేతులు చిల్లుగా అవ్వకూడలేదు మా ఫ్రెండ్స్ వచ్చారు మొత్తం హాస్పిటల్ బిల్లు మొత్తం వాళ్ళే పే చేసారు సూసైడ్ అంటే ఎలాగా చేసే మళ్ళీ మా వైఫ్ కూడా తెలియదు మా వైఫ్కి అప్పుడు ప్రెగ్నెంట్లో ప్రెగ్నెంట్ వల్ల వాళ్ళ ఇంటికాడ ఉంది అయ్యో వద్దులే చెప్పొద్దులే నేను ఎప్పుడైతే మళ్ళీ ఉన్నాను అని తెలుసుకున్నాను దీని అమ్మ చచ్చిపోవడానికి కూడా మనకి అర్హత లేదు ఇదంతా కాదు బతుకున్నాం కదా ఇంకా అంతకంటే ఇంకేం అక్కడ దాకా వెళ్దాం అనుకున్నవాడికి ఇంకా ఇంక ఇంకేం ఉంటుంది అంతా కాదు దీన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు అనుకొని తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉండగా ప్రభు కంట పడింది నెక్స్ట్ మెల్లగా రాంబాబు గారు ఇన్వాల్వ్ అవ్వడం తర్వాత గారు వీళ్ళు రావడం మమ్మల్ని ఈ స్టేజ్ మీద ఇలా ఈ రేవు స్టేజ్ మీద మమ్మల్ని నుంచోబెట్టారు నించోబెట్టారు మొత్తానికి అసలు అసలు చూడు సంబంధమే లేకుండా ప్రపంచం ఎంత చిన్నది నుంచి ఎవరెవరు అమెరికా నుంచి వచ్చి మీకు సాయం చేశారు గ్రేట్ అసలు నిజంగా కూడా భలే ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరు బ్యాక్ ఎండ్ స్టోరీ సినిమా స్టోరీ ఏమో కానీ బ్యాక్ ఎండ్ స్టోరీ మాత్రం చాలా ఘోరంగా ఉంది అప్పుడు హ్యాపీగా సేవ్ అయిపోయారు అందరూ ఓకే అంటే సేవ్ అవడం అంటే అన్న ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం అంత ఈజీ కాదు కదా ఎవరో ఛాన్స్ ఇవ్వకే కదా మేం చేసింది అవును ఆ లెక్కను చూసుకుంటే రేపొద్దున ఆపర్చునిటీస్ అన్న ఒక హోప్ ఉంటుంది కదా ఖచ్చితంగా మీకు మీకున్న యాక్టింగ్ పొటెన్షియాలిటీకి నిజంగా అందరూ హ్యాడ్స్ ఆఫ్ చెప్పారు నేనే కాదు చాలామంది కూడా చూశారు చాలా మంది కూడా చాలా బాగా మాట్లాడారు ఇప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ తెలియదు అన్న నెక్స్ట్ ఏం జరిగిద్దో చూడాలి ఏది ప్లాన్ చేస్తే జరగలే కానీ సినిమా చూసినాక అందరూ చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు కదా విట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నాను ప్రీమియర్స్ కార్డ్ నుంచి కూడా ప్రభు గారు చాలామంది అంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి రివ్యూస్ రాసిన వాళ్ళు మళ్ళీ అప్రిషియేట్ చేస్తున్నారంటే ఉంటుంది కదన్న అదే మన నాకు అసలు ఫస్ట్ డౌట్ ఉండేదన్న ఈ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇది క్యారెక్టర్ చేద్దామని రాలేదు కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉందని చెప్పి వచ్చా వచ్చిన తర్వాత డెమో చేసేటప్పుడు యాక్చువల్లీ ఇది నేను చేసిన రోల్ సుమేష్ చేయాలి అప్పుడు కేరళ నుంచి రావడం ఇబ్బంది కదా అని చెప్పి నేనున్ను ఇప్పుడు భోషన్ క్యారెక్టర్ చేసిన లీలా ఉన్నాడు కదా మేముద్దరం కలిసి ఆ డెమోలో చేసాం చేసిన తర్వాత అప్పుడు హరికి ఓకే మనోడు బాగానే చేస్తున్నాడుగా అని చెప్పి నన్ను సుమేష్ని పెట్టి లీలాకి భోషణ్ క్యారెక్టర్ ఇచ్చాడు ఓకే ఓకే నాకు ఆ రోజే డౌట్ ఉండేది వాళ్ళు చూస్తే కొద్దిగా ఎక్స్పీరియన్స్ మనోడు కేరళలో అంటే మీన్ మలయాళంలో ఫిలిమ్స్ చేశాడు ఇటు చూస్తే అజయ్ అన్న ఆయన కొద్దిగా సీనియరే వంశీ అన్న ఫెయిర్గా ఉంటాడు అంతా బాగానే ఉంటుంది మనం ఎక్కడ మనం అది ముందు చేయగలమా లేదా అనేది ఖచ్చితంగా ఉంది ప్రీమియర్ పడేదాకా కూడా ఉన్న ఈ క్యారెక్టర్ని మనం తగ్గుతాం మనం బాగా చేసామంటారు లేదా అని బట్ ఎప్పుడైతే ప్రీమియర్స్ కాడి నుంచి అప్రిసియేషన్ వస్తుందో చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు మనకు నమ్మాం ఓకే మనం యాక్టర్ అసలు షాక్ అయిపోయిన సీన్స్ అవన్నీ ఎన్ని ఎన్ని వందల సినిమాలు చూసుంటాం అందులో ఇట్లాంటి ఒక సీన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూలో చెప్తుంటే అందరూ ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారేమో కానీ సినిమా చూస్తే ఎవరైనా సరే అది యాక్సెప్ట్ చేస్తారు నేను చెప్పింది కరెక్టే అని ఆ భలే ఉన్నాడు ఆ పిల్లడు కొత్త పిల్లడు భలే చేశాడని మీకు పేరు వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అందులో అయితే అసలు నో డౌట్ అందుకనే హేమంత్ మీరు పెద్ద ఆర్టిస్ట్ ఆబోతున్నారు హో హోప్తో ఉండండి జరిగితే డెఫినెట్గా జరుగుతుంది దీనికంటే కష్టపడ్డారు మీరు అంత కష్టానికి దగ్గ ప్రతిఫలం అయితే ఇవాళ కనపడుతుంది ఇప్పుడు ఎన్ని కష్టాలు చూశారు కదా అప్పుడు హరి మీద మీరు ఎలాంటి మాటలని చాలా చాలా మాటలు అన్నా అన్న దానికి కూడా నేను ఈరోజు సారీ చెప్పదలుచుకోవాల ఆ ఇన్సిడెంట్స్ వేరన్న ఇది వేరు రెండు డిఫరెంట్ అన్న ఆ టైంలో అది నిజంగా నాకు జెన్యున్గా అనిపించింది నేను చెప్పా జెన్యున్గా అనిపించింది కోపడ్డా ఈరోజు జెన్యున్గా అనిపించింది నేను అంతే లవ్ చేస్తున్నాను హరిని ఇవన్నీ జెన్యున్ అయినప్పుడు దేనికి మనం రీగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అనేది నా ఇది ఓకే అదేలే సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళటం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను ఒక ఆర్టిస్టు ఇలాగ సగంలో ఇబ్బంది పడిపోయి సినిమా రిలీజ్ అవ్వక సూసైడ్ చేసుకోవటం ఏంటనేది నాకు ఇంకా అసలు షాక్లో ఉన్న నేను ఫ్యామిలీని సస్టైన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను మా మదర్కి మెడికల్గానే మంత్లీ ఒక ట్వంటీ థౌజండ్ దాకా అవుతుంది అప్పుడు యాక్చువల్ డాడీ మమ్మల్ని బాగా చూసుకున్నారు నన్ను కానీ అమ్మను కానీ మాకు అసలు ఏది బాగా తెలియదు ఎప్పుడైతే ఆయన చనిపోయాడో అక్కడి నుంచి ఫస్ట్ టైం బయటికి వెళ్ళడం మొదలైంది ప్రతిదీ అప్పుడు ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందా కేరింగ్ అంటే ఎలా ఉంటుందా బాధ్యతలు ఎలా వస్తాయా ఇవన్నీ ఇట్లా వస్తాయా అని చెప్పి ఆ తొమ్మిది లక్షలు అప్పు ఉంది మన మీద అది తీర్చాలి అనుకున్నప్పుడు మొదలైందన్న అన్నీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి మరి ఈ టైంలో నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు మరి టు యాక్చువల్లీ హరి వచ్చింది కూడా నాకు పెళ్ళికి ఫొటోస్ తీయడానికి టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్లో ఆగస్ట్ ఎయిట్ ఓకే చేసుకున్నా ఆ వచ్చిన జర్నీలో ఉంటాయి ప్రీ వెడ్డింగ్ అది అని చెప్పి పోస్ట్ వెడ్డింగ్ అయ్యి ఆ షూట్ టైంలో మనవాడు కథ చెప్పడం మొదలెట్టాడు అలా ఓకే అలా కనెక్ట్ అయ్యారు ఒక ఫోటోగ్రాఫర్ క్లయింట్ రిలేషన్ నుంచి డైరెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అప్పుడు మరి ఎలాగ అనిపించింది మీకు అంటే ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయగలడు అనేది అంటే ఫస్ట్ నుంచి నాకు హరితో ట్రావెలింగ్ ఉంది కదా కాన్ఫిడెన్స్ ఉంది రైటింగ్ పరంగా కానీ మన డైరెక్షన్ పరంగా కానీ ఆ స్కిల్ మీద నాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది కాన్ఫిడెన్స్ లేకుండా నేను వెళ్ళి ఇన్వెస్ట్ చేయలేను కదా మా అమ్మ మా అమ్మకు కూడా తెలుసు హరి గురించి సో అందుకే నమ్మి మేము అక్కడ దాకా వెళ్ళాం ఇప్పుడు ఈ ఒక్క ఈ జర్నీలో ఇప్పుడు నీ వైఫ్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది ఈ రిలీజ్ అయిన టైంలో వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతున్నది చూసి మీ వైఫ్ ఎలా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ మా ఆవిడకి ఇవన్నీ ఏం తెలియదు ఓకే ఏది ఉన్నా సరే ఆ ప్రాబ్లం అంతా నేనే ఫేస్ చేసేవాడిని ఇంకా కొద్దికెళ్తే దాకా వెళ్ళేది ఏంటంటే ఆవిడ బాగా బతికి ఉన్నారు కదా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మెల్లగా వస్తున్నప్పుడు ఆవిడ ఇంకా టెన్షన్ ఫీల్ అయిపోయేది మెయిన్లీ చుట్టాలన్నా మనం హ్యాపీగా ఉన్నాం లేదు మనకు తెలుసు మనం హ్యాపీగా ఎక్కడ ఉంటామా అని చెప్పి బాధ రెడీగా ఉంటారు పడతావా వీళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉంటారా ఉంచకూడదు వాళ్ళకేంటంటే మా నాన్నగారు చనిపోవడం దాని వీళ్ళు పని అయిపోయిందని చెప్పి వాళ్ళకు ఒక పక్క కాన్ఫిడెన్స్ అది ఎప్పుడైతే లేదు మంచిగా ఇటు పెళ్లి చేసుకున్నాడు కొద్దిగా బాగానే ఉన్నాడు అన్న టైంకి ఈ సినిమా అనేది అలా వంక అయిపోయింది అనమాట సినిమాల్లో పెడతారా మీ స్థాయి ఏంటి మీరేంటి ఉన్నదంతా తీసుకెళ్ళి దాంట్లో పెడతారా మా ఫాదర్కి నమ్మకం లేకపోతే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివి ఆపేసాను అప్పుడే విఎఫ్ఎక్స్కి వెళ్తారంటే ఆ టైంలో ఎవరికి విఎఫ్ఎక్స్ అని కూడా తెలియదు మా ఊర్లో విఎఫ్ఎక్స్ అంటే ఏంటో కూడా తెలియదు మా ఫాదర్ ఏంటంటే ఆడికి నచ్చింది అది చేపిద్దాం అనే ఫీలే కానీ నలుగురు వచ్చి నాలుగు మాటలు అనేవాళ్ళు చదివించాలి కదా పిల్లోడిని ఏ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ చేయాలి కదా నీకు ఉన్న రేంజ్కి నువ్వేంటి పిల్లోడిని అలా వదిలేసావేంటి ఈ మాటలు ఎక్కువ సో అక్కడి నుంచి మా ఫాదర్ ఎప్పుడు నన్ను నమ్మేవాళ్ళు అన్న ఆ నమ్మకమే నాకు కూడా ఆయన నమ్మకాన్ని ఎక్కడ చెడగొట్టకూడదు అన్న ఫీలింగే ఉండేది మొత్తానికి ఇక్కడ దాకా వచ్చింది రేపు దాకా మొత్తానికి ఎన్ని థియేటర్లు రిలీజ్ అయింది అరౌండ్ వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ వన్ ఫిఫ్టీ ప్లస్ హ్యాపీగా అనిపిస్తుంది మొత్తానికి మీరు కన్న కళ ఈరోజు కన్న కళ ఏంటన్న ఇది మళ్ళీ నాకు జీవితం రేవు కథతో మొదలు హరి పాట రాసాడు నేను ఆ పాటకి చాలా పెద్ద ఫ్యాన్ దాంట్లో నిజం మా లైఫ్ ఉంటుందేమో అనిపిస్తుంది మా లైఫ్ అంతా ఆ పాటలోనే ఉందని ఏ పాట అది ఆ బోట్ని వెళ్ళేటప్పుడు ఆ సాంగ్ ఉండుస్తుంది సంద్రాన్ని అవును జయించని ఆ సాంగ్ చాలా బాగుంటుంది అది మీ పా మీ లైఫ్కి సంబంధించిన పాటలా అనిపిస్తే ఫైనల్గా హరి టాలెంట్ హరినాథ్ పులి టాలెంట్ గురించి మాట్లాడితే ఎక్కడ మీరు హరినాథ్ పులి టాలెంట్కి ఫిదా అయిపోయారు సినిమాలో ఈ ఈ మూవీలో పర్టికులర్లీ మనోడు ఆ గట్ ఫీలింగ్ ఉంది కదన్న ఇప్పుడు ఏదైతే నువ్వు అది మేనేజ్ చేస్తున్నావు అంటున్నావో అది గట్ ఫీలింగ్ సినిమాని అందరిని కొత్త పెట్టి ఒక ఊరు అంటే అసలు ఏ అంటే సినిమా గురించి ఎవడో ఏం తెలియని పట్టుకొని ఒక ఊరు హెల్ప్ తీసుకొని నువ్వు సినిమా చేస్తున్నావు ఫస్ట్ ఆ గట్ ఫీలింగ్ జనరల్ వాళ్ళు పెద్ద నమ్మ నమ్మకపోవడానికి ఏం లేదన్న ఇప్పుడు మనోడు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు ఆ టైంలో వాళ్ళకి తెలుసు ఆ షార్ట్ ఫిల్మ్ చేసే టైం కానించి వాళ్ళు హెల్ప్ చేయడం తెలుసు వాళ్ళు అలాగే ఇది ఇంకో షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్నారు స్టార్టింగ్లో ఓకే సో మెల్లగా ఇది ఎప్పుడైతే సినిమా అయిందో వాళ్ళకి ఖచ్చితంగా అది ఒక ప్రౌడ్ ఫీలింగ్ అన్న మా ఊరోడు మా ఓడు సినిమా చేస్తున్నాడు మనం దీంట్లో వాడిని ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అయితే వెళ్ళి పని చేసుకొని వచ్చి మళ్ళీ ఈ టీంలో పని చేసేవాళ్ళు ఏ కూరగాయలు తరగటం ఏదో ఒకటి ఆ ఊర్లో ఏం కావాలన్నా అవి తెప్పించడం ఇవన్నీ ఇంతకంటే ఎవరో ఇస్తారు ఎంకరేజ్మెంట్ కానీ నిజంగానే హరికి యాక్చువల్లీ లక్ చాలా అన్న అది బికాస్ ఆఫ్ గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో లక్ను అదే తెచ్చింది అదే అదే ఉండొచ్చు మీరు ఇందాక చెప్తున్నప్పుడు ఎన్ని మాట్లాడినా కూడా లేదు అయిపోద్ది అనేవాడు తప్ప ఎన్ని మా ఇంకా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడితే సైలెంట్ అయిపోయేవాడు అంతేగాని సమాధానం మాత్రం చెప్పేవాడు కాదు ఉన్నావా అన్న అంటే ఎప్పుడుకో నాకు ఆ టైంలో భలే ఇరిటేషన్ వచ్చేది కదమ్మా అసలు నా మానసిక మానసిక స్థాయి వేరే లెక్కలో ఉండేది ఏం మాట్లాడవేయండి బూతులు కూడా వచ్చేది జనాలను ఏం చేద్దామని చెప్పి అక్కడి నుంచి వంశీ బ్లాస్ట్ అయిపోయేవాడు ఇక్కడి నుంచి నేను బ్లాస్ట్ అయిపోయేవాడు మీ ఇద్దరికి సమాధానం చెప్పలేక హరి అలా ఫీల్ అయ్యేది చాలా ప్రెజర్ ఉంటుంది అన్న అది ఒక పక్కన తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రెజరు నువ్వు ఏంట్రా ఏం స్టార్టింగ్లో అంటే ఓకే ఇది ఏదో జరుగుతుందని నమ్మకం ఉండేది ఎప్పుడైతే ఇది ఫోర్ ఇయర్స్ నుంచి అవుతుందో వాళ్ళకి కూడా ఒక నమ్మకం పోద్ది కదా నువ్వు ఏం చేస్తున్నావు ఇంట్లో మన పరిస్థితి ఏంటి మన 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 స్థాయికి అది చేయకపోవడమే బాగుండేదేమో ఇప్పుడు చేసి మాటలు అన్నీ పడాల్సి వస్తుంది అని ఆలకే ఉంటుంది మొత్తానికి ఎన్ని కష్టాలు దాటి ఒక సినిమాకి ఎన్ని రకాల సినిమా కష్టాలు ఉంటాయి అన్నీ కూడా చూసేసారు ముందే ఇంక ఇప్పటి నుంచి మీరు ఏం చేసినా అన్నీ ఈజీగానే కనబడతాయేమో ఈజీ అయిపోయిందమ్మా ఇది ఈజీ అయిపోయింది బట్ ఎప్పటికప్పుడు అది కొత్తగానే అనిపిస్తుంది అంటే మనం చదివేసిన బుక్ అయితే మనకు తెలుసు చదవాల్సిన బుక్లు మనకు ఎలా తెలుస్తాయి చదవాలి కదా అదే అదే మొత్తానికి సూపర్ అలా మంచి అనుభవం అయితే ఇచ్చింది రేవు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు ఆడిషన్కి పిలిస్తే వెళ్ళి ఆడిషన్స్లో పార్టిసిపేట్ చేసి యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటారా అలా చేయాలన్నా చేయాలి అవకాశం కోసం ఎత్తుక్కోవాలి అవకాశం రాదు మనం ఎత్తుక్కోవాలి మేము చేసిన ప్రయత్నం కూడా అదే మాకు ఎవరో అవకాశాలు ఇవ్వట్లేదు అని మేము ఒక అవకాశం తీసుకున్నాం ఆ అవకాశం ఎన్నిక దారి తీసిందో చూసారా మీ జీవితాన్ని అవకాశం తీసుకోకూడదు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి అవకాశాన్ని తెచ్చుకోవాలి దాన్ని మనమే అంటే ఇప్పుడు కొత్తగా సినిమా తీసేవాళ్ళకి మీరైతే తీయొద్దు అని చెప్తారా తీయొద్దని చెప్పను అంటే ఇప్పుడు వంశీ అన్నలాగా వాళ్ళలాగా కొద్దిగా చదువుకొని చదువుకొని జాబ్ చేసుకొని వెనమాల ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండి అంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నవాడే వీటికి ఇబ్బంది పడి యుఎస్ వెళ్ళిపోయాడు అంటే ఆ టైంలో అది రావటం కూడా చాలా గ్రేట్ అన్నకి అప్పుడున్న సిచ్యువేషన్కి ఇంకా ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు ఏమీ లేకుండా మనం ఇదే అని చెప్పొస్తే అది అయ్యే పని కాదు ఏదో ఇక ప్రభు గారి దయ రాంబాబు గారి దయ వల్ల మేము ఇక్కడ దాకా వచ్చి మీ ముందే ఇలా కూర్చున్నాం కానీ ఎవరన్నా మేము రేవు అనేది లేకపోతే మేము ఎవరం అంతేగా విజయ్ దేవరకొండ గారు అంటారులే మా తాతలు తెలీదు మా ఫాదర్లు తెలీదు ఎవరో తెలీదు ఏందిరా మీ అభిమానా అని అంతే ఒకసారి అలా జరిగిపోతుంది ఫేట్ మీకు గినక కళామ తల్లి మీకు జన్మనివ్వాలని చెప్పి రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు ఒక అద్భుతాలు సృష్టిస్తారు అందులో అయితే మొహమాట లేదు రేవుతో అయితే మాత్రం ఒక మంచి క్యారెక్టర్ చేసావు డెఫినెట్గా ఆ క్యారెక్టర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే మా ఇడివాడు రబ్బలే ఉన్నాడు అనుకుంటారు అదైతే ఖచ్చితం నేను చెప్తున్నాను నేను చెప్పానంటే తప్పనే తప్పదు అది మాట థ్యాంక్స్ అల్ ది వెరీ బెస్ట్ హేమంత్ థ్యాంక్ యూ ఫ్యూచర్లో మళ్ళీ ఒక పెద్ద సినిమా చేసి మంచి సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా కలుద్దాం అండ్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే అది లాంగ్ గుర్తుండిపోద్ది థ్యాంక్ యూ నేను ఒక టాలెంట్ ఉన్న వాళ్ళని టాలెంట్ ఉంది అని కనిపెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రకంగా నాకు చా నేను సాయం చేయాలనుకుంటాను నేను చేయగలిగింది నా ఛానల్ ద్వారా నా ట్యాక్ తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్త నటుడిని ఒక టాలెంట్ ఉన్న నటుడిని పరిచయం చేసేదే నా ఉద్దేశం నా వంతు ప్రయత్నం అయితే నేను చేశాను మా వాళ్ళందరూ కూడా మీరు చేసే ఇంటర్వ్యూస్ బాగుంటాయి చాలా లైవ్లీగా అని చెప్తూ ఉంటారు చూసే ప్రేక్షకులందరూ కూడా నేను అందరూ మీ ఫాలోవర్స్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అదే అదే ఇలాగ ఇటుకు మీద ఇటుకు పేర్చుకున్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక మంచి విషయం చెప్తుంటే ఎప్పటికైనా మేము కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి స్థాయిలో ఉంటామని చెప్పి నేను నమ్ముతున్నాను మే నాతో పాటు మీరు కూడా అందరూ కూడా బాగుండాలి డెఫినెట్గా పెద్ద స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ రైట్